అని విజేత బండ్ల కృష్ణ మోహన్రెడ్డి అన్నారు. గద్వాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలు పార్టీ కార్యకర్తలు నేతలకు రుణపడి ఉంటానని అన్నారు. సీఎం కేసీఆర్ నాపై నమ్మకం ఉంచి అభ్యర్థిగా బరిలో నిలిపారు. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పై పోరాడి గెలిచాం. రెండుసార్లు ఓటమి పాలైన 4.5 ఏళ్లు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశా. గత 45 ఏళ్ల కుటుంబ పాలనతో ప్రజలు విసుగు చెందారు. ఇప్పటికీ మార్పు వచ్చిందని అన్నారు. ప్రభుత్వం నుండి భారీగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, సాగు త్రాగునీటి పరంగా ఇబ్బందులు లేకుండా చూస్తానని అన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల్ని పూర్తి చేస్తానని, గట్టు ఎత్తిపోతల్ని త్వరలో ప్రారంభించేలా కృషి చేస్తానని అన్నారు. గద్వాల అడ్డరా, టిఆర్ఎస్ అడ్డరా, గద్వాల అడ్డరా. ఎంతో కాలంగా ఎదుర్కొన్న ప్రజా ఇక్కడ ప్రజాస్వామ్యం బతుకుందనే దానికి నిదర్శనంగా ఈరోజు ప్రజలు దాన్ని పెద్ద ఎత్తున దీవించి వాళ్ళ విజయానికి, అంటే ఈ నా విజయం కానీ ప్రజల విజయం, ఏంటంటే నా గుండెలో ప్రాణమున్నీ ప్రజలకు సేవ చేస్తాను, గద్వాల చరిత్ర తిరిగి రాసే విధంగా అభివృద్ధి చేసి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలకు నా ప్రాణం ఉన్నంత వరకు అందరికీ ఈరోజు గద్వాలపాటు తనానికి గత పాలకులు చేసిన పరిపాలన వల్ల ఈరోజు గద్వాల ప్రాంతం వెనుకబాటుతనం పెద్ద ఎత్తున ఈ వెనుకబాటుతనాన్ని ప్రాలదోడి ఖచ్చితంగా ఈ ప్రజలని నా మీద ఎంతో నమ్మకంతో ఈ ప్రజా విజయం సాధించినాం. ఈ ప్రజలకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని కాపాడుతున్నాం. ప్రతి ఒక్క గ్రామాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని అందరినీ కాపాడుకుంటున్నాం. ఈ గద్వాల కాన్స్టిట్యూన్సీని ప్రత్యేకత అభివృద్ధి చేసి అలాగే ఈ ప్రజలని వెళ్ళవేళలా నేను, అంటే నా ప్రాణం ఉన్నంత వరకు అందరు రక్షించుకో, అందరిని కూడా కాపాడుకుంటూ నా జీవితం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని మనం చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు అందరూ కూడా నేను కృతజ్ఞతలు. మళ్ళీ ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, అన్ని రకాల, అంటే ఈరోజు ఫలితాలు కూడా వెలువడినాయి. మళ్ళీ రేపటికెళ్ళి ప్రజా జీవితం, అంటే ప్రజలకు సేవ చేసే విధంగా నేను ఆలోచన ఉంటుంది. ప్రజలకి అనునిత్యం అందరూ కూడా, అంటే ప్రతి విషయంలో వారికి సత్సంబంధాలు, అంటే సత్సంబంధాలు నిలుపుకుంటూ అందరు ప్రజలతో మమేకమై ప్రజలని రేపొద్దున, అంటే పార్టీలకు అతీతంగా మన గద్వాల ప్రాంతం అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తాను. నాకు వ్యక్తిగత కక్షలు కానీ ఎవరి మీద ఉండవు. నేను ఖచ్చితంగా నా ధ్యేయం ఒకటే, గద్వాల ప్రాంతాన్ని ఇన్ని రోజులు గత పాలకులు చేసిన అన్యాయాన్ని ఈ నాకు ఇచ్చిన అవకాశంలో నేను అభివృద్ధి చేసి చూపిస్తానని, ఈ గద్వాల చరిత్ర తిరగ రాసే విధంగా అభివృద్ధి చేస్తానని నేను మనం మంత్రి పదవి వస్తాను. నేను కేసీఆర్ గారికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. అన్ని వేళల్లో నన్ను అండగా నిలమన్న గౌరవ కేసీఆర్ గారు కానీ, మరి మన మా నాయకుడు జూపల్లి కృష్ణారావు గారు కానీ, మరియు కేటీఆర్ గారు, హరీశ్వరరావు సార్ గారు, అందరూ కూడా నాకు అన్ని వేళల్లో అన్ని అవకాశాలు నన్ను అవకాశం ఇచ్చినారు. వారికి నేను నా మీద ఎంతో నమ్మకం మీద ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా వారి సహాయ సహకారంతో నా ధ్యేయం ఒకటే, గద్వాల ప్రాంతం అభివృద్ధి చెందాలి. గత నాయకులు చేసే విధంగా కాకుండా శాంతియుతమైన వాతావరణంలో గద్వాల ప్రజలు కూడా అందరూ శాంతియుతంగా, గతంలో వాళ్ళ కక్షలు కార్యపణ్యాలు లేకుండా, ఏ అంటే శాంతియుతంగా ప్రజలందరూ కూడా శాంతిగా ఉండాలి. మనం అభివృద్ధి చేసుకునే విధంగానే మనం పరిపాలించుకోవాలి. మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం ఈరోజు ప్రజా జీవితంలో ప్రజలు మనల్ని ఎంతో నమ్మకంతోన ఈరోజు మనల్ని గెలిపించడం జరిగింది. పెద్ద ఎత్తున వాళ్ళ వారి నమ్మకాన్ని మమ్ము చేసుకోకుండా అభివృద్ధి చేసి చూపిస్తారు. జై తెలంగాణ. నా గొంతులో ప్రాణం ఉందని ఈరోజు గద్వాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇచ్చిన ప్రజలకి అందరినీ కూడా మనసు 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 శిరస్సు ఇస్తున్నాను.
నా దేవు పడి ఈరోజు గద్వాల ప్రాంతం గతంలో 40 సంవత్సరాలకి అభివృద్ధికి దూరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ 4 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడిన అభివృద్ధి అనేది ఏ విధంగా చేసిన చూపించిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కుతుంది. కేసీఆర్ గారి నమ్మకాన్ని ఒప్పు చేయకుండా నా మీద ఎంతో నమ్మకంతో అలాగే ఇక్కడ నిలబడిచ్చే అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ఎంతో కృతజ్ఞతలు ఉన్నాను. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని ఒప్పు చేయకుండా ప్రజల నమ్మకాన్ని కూడా ఒప్పు చేయకుండా ఈరోజు నా ధ్యేయం ఒకటే, అభివృద్ధి చేయాలి గద్వాల ప్రాంతం. విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మన సాగునీటి పరంగా కానీ అభివృద్ధి చెందాలనేది నా ధ్యేయం. ఇన్ని రోజులు గతంలో గత పాలకులు చేయలేని విధంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. నేను గద్వాలనే పుట్టినా గద్వాలనే ఉంటాను, మన గద్వాలనే నా ధ్యేయం, నా ఊపిరి గద్వాల. నేను గద్వాల ఉన్నాను, నా ప్రాణము అంటే నా గుంటూరు ప్రాణం ఉన్న రోజు గద్వాలకు సేవ చేస్తాను. గద్వాల ప్రజలని అభివృద్ధి చేసేదే ధ్యేయంగా నేను పనిచేస్తాను.